మామూలుగానే అమ్మాయిల మనసు తెలుసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అబ్బాయిలకి. అదే ఇంకా శృంగారం విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని వారిని సంతృప్తిపరచడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఏది కూడా డైరెక్ట్గా చెప్పరు. అబ్బాయిలు అంత డీప్గా ఆలోచించి వాళ్ళు చెప్తున్న విషయాలు వెనుక అసలు మ్యాటర్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలని ప్రయత్నించారు. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి శృంగారం దగ్గరికి వచ్చేసరికి అమ్మాయిల భావాలు ఏంటి, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అన్న విషయాలు అబ్బాయిలకు ఒక పట్టాన అర్థం కావు. దాంతో తమ ఇద్దరి మధ్య శృంగారం జరుగుతున్నప్పుడు అబ్బాయిలు వారిని సంతృప్తి పరచలేక, అమ్మాయిలు తమ మనసులో ఉన్నది బయటకి చెప్పి సంతృప్తి పడలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పటికైనా అబ్బాయిలే అమ్మాయిలకు ఏం కావాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇదే రూల్ శృంగారం విషయంలో కూడా అప్లై అవుతుంది అనుకోవాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు శృంగారం దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు. కాబట్టి తమకు ఏం కావాలి అన్నదాన్ని డైరెక్ట్గా అబ్బాయిల దగ్గర అడగడానికి అంతగా డేర్ చేయరు. అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఇలాంటి కష్టాలు సాల్వ్ అవ్వడానికి అబ్బాయిల కోసం అసలు అమ్మాయిలు శృంగారంలో ఏం కోరుకుంటారు అన్న విషయాలని ఒక చిన్న సర్వే చేసి కొంతమంది సైకాలజిస్టులు ఆ డీటెయిల్స్ తమ పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మనం కూడా ఒకసారి ఆ వివరాలన్నీ ఏంటో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ పాయింట్, అందరూ లేడీస్ భావప్రాప్తి పొందలేరు. హస్తప్రయోగం చేసుకున్న తర్వాత కూడా లేదా శృంగారంలో పాల్గొన్నప్పుడు వీర్యస్కలనం అయిపోయిన తర్వాత అబ్బాయిలకు భావప్రాప్తి అనేది జరుగుతుంది. కానీ అమ్మాయిల విషయం దగ్గరికి వచ్చేసరికి అలా జరగదు అని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు ప్రతి అమ్మాయి కూడా భావప్రాప్తి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని, అసలు ఆమెకు రతి చేస్తున్న అబ్బాయితో తను సంతృప్తి పరచడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, ఆమె హాట్ స్పాట్స్ మీద ఎంతగా దృష్టి పెడుతున్నాడు అన్న విషయాల మీద అమ్మాయిలకు భావప్రాప్తి జరుగుతుందా జరగదా అనే విషయాన్ని ఆధారపడి ఉంటుందట. అంతేకాకుండా వారిలో ఉండే ఆలోచనలు, వాళ్లకు ఉన్న శృంగార అనుభవం భావప్రాప్తి కోసం వాళ్ళు పడే తపన లాంటివి కూడా అమ్మాయిలకు భావప్రాప్తి అదేవిధంగా ప్రేరేపిస్తాయి. ఒకవేళ అలాంటివి లేకపోతే అమ్మాయి భావప్రాప్తి చెందడం అనేది అస్సలు జరగదు. సెకండ్ పాయింట్, శృంగారం తర్వాత బాగా ఎమోషనల్ అవుతారు. ఇది చాలామంది అబ్బాయిలకి తమ జీవితంలో ఇప్పటికీ ఎన్నోసార్లు అనుభవించి ఉన్న విషయమే. ఎందుకంటే ఒక అబ్బాయితో ఎంతో సంతోషంగా ఇష్టంగా లోపల కోరికలు బుసలు కొడుతుంటే శృంగారంలో పాల్గొన్న అమ్మాయి ఒక్కసారి అబ్బాయితో శృంగారం జరిగిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ అవుతుంది. కొంతమంది అమ్మాయిలైతే శృంగారం జరిగిన తర్వాత కూడా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. అయితే అబ్బాయిలకి అమ్మాయిలు ఎందుకు ఇలాంటి విధంగా ప్రవర్తిస్తారు అన్న విషయం అస్సలు అర్థం కాదు. దీనికి సైకాలజిస్టులు చెప్తున్న అర్థం ఏంటంటే, ఒకసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత ఆమె సంతృప్తి చెందితే లేక భావప్రాప్తి పొందగలిగితే అమ్మాయి తమకు తెలియకుండానే ఎమోషనల్ అయిపోతారట. ఆ ప్రాసెస్లో భాగంగానే అబ్బాయిలతో శృంగారం అయిపోయిన తర్వాత చాలామంది అమ్మాయిలు ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ అబ్బాయిలను కంగారు పెడుతుంటారట. అయితే మీకు అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు అనవసరంగా కంగారు పడకుండా మెల్లగా అమ్మాయిని దగ్గరకు తీసుకొని వారిని ఓదార్చు ఉండడం లాంటివి చేస్తే కనుక వాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారట. థర్డ్ పాయింట్, సైజుతో ప్రాబ్లం లేదని చెప్పినా అది నిజం కాదు. చాలామంది అమ్మాయిలు శృంగారం విషయం దగ్గరికి వచ్చేసరికి అబ్బాయిల అంగ పరిమాణం ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. ఒకవేళ తాము శృంగారం చేయాలి అనుకున్న అబ్బాయి అంగం సైజ్ చిన్నదిగా ఉంటే దానికి అతను కంగారు పడుతూ ఉంటే వాళ్ళని కూల్ చేయడానికి, వాళ్ళల్లో ఉన్న టెన్షన్ పోగొట్టడానికి, వాళ్లతో శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే అంగం సైజ్ అనేది తమకు ఎక్కువగా మ్యాటర్ కాదని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఆడవాళ్ళకి అంగం సైజ్ పెద్దదిగా ఉండే వాళ్ళంటే ఎక్కువగా ఇష్టం ఉంటుందట. అంగం సైజ్ పెద్దదిగా ఉంటే వాళ్ళు తమకు శృంగారంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ చేయగలరు అని, అలాగే ఓరల్ శృంగారం అప్పుడు కూడా తమ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ భావప్రాప్తి పొందగలమని అనుకుంటారట. నిజానికి ఇది చాలామంది అబ్బాయిలకి చాలా టెన్షన్ పెట్టే విషయమే అవుతుంది. ఎందుకంటే తమ అంగం పరిమాణం గురించి, దాని సైజ్ చిన్నదిగా ఉంది అని, అలా చిన్నగా ఉన్న దాంతో తాము అమ్మాయిలను సంతృప్తి పరచగలమా లేదా అని చాలామంది అబ్బాయిలు తమ మీద తమే అనుమానాలు పెట్టుకొని అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనడం అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాంటిది అమ్మాయిలు నిజంగా అబ్బాయిలు దాని సైజు గురించి పట్టించుకుంటారు అంటే ఇక వాళ్ళు శృంగారంలో పాల్గొనడం గురించి కూడా ఎక్కువగా ఆలోచించరు. అయితే ఈ విషయంలో కూడా సైకలాజిస్టులు ఇస్తున్న సలహా ఏంటంటే, మీ అంగం సైజు విషయం పక్కన పెట్టి అమ్మాయిలకు భావప్రాప్తి కలగడానికి మీ వంతు కృషి చేస్తే ఖచ్చితంగా మీతో శృంగారానికి అమ్మాయి ఎంజాయ్ చేస్తుందని, మళ్ళీ మళ్ళీ మీతో శృంగారాన్ని కోరుకుంటుందని చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్, ఫిజికల్గా కాదు మెంటల్గా కూడా మూడ్లోకి తీసుకువెళ్ళాలి. దాదాపు అందరూ అబ్బాయిలకి అమ్మాయిలతో శృంగారం అనగానే దాన్ని శారీరకంగా మాత్రమే చూస్తూ ఉండడం అనేది అలవాటుగా మారిపోయింది. కానీ శృంగారం అనగానే అమ్మాయిలకి మాత్రం అది ఒక శారీరక కలయిక కాకుండా మానసిక కలయిక కూడా వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. అంటే తాము శృంగారం చేయాలనుకుంటున్న వారితో మెంటల్గా కనెక్ట్ అవ్వడం, వారిని ఎక్కువగా ఇష్టపడడం లాంటివి చేసిన తర్వాత అప్పుడు ఏ అమ్మాయి అయినా కూడా
అతనితో శారీరక సుఖాన్ని పొందడానికి సిద్ధమవుతుందని చెప్పొచ్చు. సో మీరు కనుక ఒక అమ్మాయితో శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అంటే ఆమెకు శారీరకంగా టచ్ చేస్తూ మూడ్లోకి రప్పించడమే కాకుండా మానసికంగా కూడా మంచి కబుర్లు చెప్తూ వాళ్ళని కాంప్లిమెంట్స్ ఇస్తూ రెచ్చగొడుతూ మూడ్లోకి రప్పించగలిగితే అమ్మాయి మీతో శృంగారాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తుందని చెప్తున్నారు. సో అబ్బాయిలు తెలుసుకున్నారు కదా అమ్మాయిల శృంగారంలో మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అన్న విషయాలు. ఇక మీదట మీరు ఏ అమ్మాయితో అయినా శృంగారంలో పాల్గొనాలి అనుకున్నా ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఆమెతో శృంగారంలో పాల్గొన్నప్పుడు అప్లై చేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య శృంగారం అనేది ఇది అద్భుతంగా జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్.